రాజధాని ప్రాంత రైతులకి అతి పెద్దగా భరోసా ఇచ్చినటువంటిది పవన్ కళ్యాణ్ అని చెప్పచ్చు ఎందుకంటే వెంటనే ఒక బృందాన్ని పంపించడం కానీ ఒక ప్రకటన చేయడం కానీ తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి రివర్స్ యాంగిల్ అటాక్ పొలిటికల్ అటాక్ వెళ్ళింది కానీ మోరల్ సపోర్ట్ పరక వచ్చేటప్పటికి జనసేన చేసినంత సీరియస్గా కాదని చెప్పచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ రాజధానికి సంబంధించి అన్యాయం చేస్తారా ఇది ఎక్కువగా మాట్లాడారు కానీ టోటల్గా రాజీ ఆ ప్రాంతాలకు సంబంధించిన నేతలు మళ్ళీ అక్కడ స్టేట్మెంట్లు ఇచ్చేసారు ఇటుపక్కన నేతలు ఇటుపక్కన స్టేట్మెంట్ ఇచ్చేశారు అంటే ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి విధంగా స్పందించారు టోటల్గా పార్టీ పరంగా ముక్త కంఠంతో ఏం మాట్లాడలేదు కానీ జనసేన పరంగా వచ్చేటప్పటికి రాపాక అంటే తను ఫస్ట్ నుంచి కూడా అటు డిఫరెంట్గానే మాట్లాడుతున్నారు కానీ ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇక్కడ స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ ఓ టీముని పంపించడం వెంటనే నాదేళ్ళని నాగబాబుని అక్కడ పంపించడం పార్టీ పరంగానే ఒక స్టాండ్ తీసుకోవడం అక్కడే అమరావతిలోనే రాజధాని ఉండాలంటాం ఆర్థిక అభివృద్ధికి అవన్నీ కూడా విజా విశాఖ నీ వాడాలంటాం తద్వారా ముందు అక్కడ రోడ్డెక్కినటువంటి రైతులకి సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు వీళ్ళు అండగా ఉండటం ఒక ఎత్తే అయితే పవన్ కళ్యాణ్ ఒక టీంని పంపించేసి పూర్తిగా సపోర్ట్ చేస్తున్నామంటం ద్వారా రాజధాని రైతులకి అండగా ఉంటామని ప్రకటించారు దాంతోపాటుగా వాళ్ళ తరపున పోరాడతామని కూడా చెప్పారు కాకపోతే పోరాటానికి సంబంధించినటువంటి ఫలితం ఎట్లా ఉంటుందని చూడాల్సింది సరైనటువంటి సమయంలో అయితే వేగంగానే స్పందించి నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫార్ ఎవ్రీ వన్